ఒకటవ తేదీ మధ్య తరగతి మనిషికి అత్యంత ఇష్టమైన రోజు కష్టమైన రోజు ఎందుకంటే తన ఆశలకి ఆయుష్కి అప్పులకి అన్నింటికి సంబంధించిన జీతాల రోజు కాబట్టి మనిషికి దేవుడు రెండు చేతులకి 10,000 ఇచ్చాడు 10 మందికి ఉపయోగపడమని 10,000 సంపాదించుకోమని 26 27 28 29 30 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇదిగో నువ్వు ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నావు ఒక నోటు తరగదు పెరగదు తప్పుకో నెక్స్ట్ నువ్వెక్కడికి తప్పించుకోలేవు మర్యాదగా నా డబ్బు ఇవ్వు నీ డబ్బా నా దగ్గర ఎందుకుంది నీ చేతిలో ఉన్నది నా డబ్బే ఇది నీదెందుకు అవుతుంది నేను రాత్రి మొగల కష్టపడి సంపాదించుకున్న నా నెల జీతం పిచ్చివాడా ఈ దేశంలో మధ్యతరగతి వారి సంపాదన ఎప్పటికీ వాడి కాదు మరి నా డబ్బే కొండ ఎక్కడ పోతావరా అసలు మీరంతా ఎవరు నేను పాలవాణ్ణి నేను రేషన్ షాప్ వాణ్ణి నేను కరెంట్ వాణ్ణి నేను గ్యాస్ వాణ్ణి నేను కిరాణా కొట్టు వాణ్ణి మెడికల్ షాప్ వాణ్ణి నువ్వు నేను బార్బర్ని 10 క్రాఫ్లు 26 గడ్డాలు బాకీ నా డబ్బులు నాకు ఇవ్వు నా డబ్బులు నాకు ఇవ్వు మీ అందరికీ తర్వాత ఇస్తాను ఇది సరిపోదు చేతిలో 3,000 ఉన్నాయిగా ఇంట్లో 30,000కి సరిపడే కష్టాలు ఉన్నాయి అవి మీ కామనేగా ఇటు ఇవ్వు వదలండి నన్ను వదలండి నేనెవ్వను నేనెవ్వను నన్ను వదలండి నేనెవ్వను 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 ఏమైందండి కళ్ళు అప్పులాళ్ళందరూ మీద పడి జీతం మొత్తం లాగేసుకున్నారే అదృష్టవంతులండి ఇన్ని కష్టాల్లో కూడా మీకు నిద్ర ఆ నిద్రలో కలలు వస్తున్నాయి నాకు అసలు నిద్రే రావడం లేదు సరే లేవండి ఇవాళ 1వ తారీఖు అమ్మో 1వ తారీఖా అంత కంగారు పడ్డారేంటండి 3,000 జీతం 3 నిమిషాల్లో ఖర్చు అయిపోయే రోజు కదే అది కాదండి ఇవాళ 1వ తేదీ అంటే మీ పుట్టినరోజు 1వ తేదీ అంటే ఫూల్స్ పుట్టినరోజు మా నాన్న కరెక్ట్ డేట్ చూసి ఫూల్ని కన్నాడు వేణీళ్ళు తోడి కుంకుడుకాయలు కొట్టాను వెళ్ళి తలార స్నానం చేయండి కుంకుడుకాయల కిలో 40 రూపాయలే ఈ వెధ తలకాయకి అంత ఖరీదైన కాయలు ఎందుకో ఏమైందండి వేణీళ్ళు తొరిపేటప్పుడు నీళ్ళలో వేలు పెట్టి చూడొద్దే నా వేలు కాలదు కరెక్టేలే నా ఒళ్ళు కాలినా పర్వాలేదు నీ వేలు కాలకూడదు ఎన్నులేసరో తీర్థం పోస్ట్ మ్యాన్ వచ్చాడా పక్కింటికి వచ్చాడు అమ్మాయ్యా అమ్మాయి దగ్గర నుంచి మనకు ఉత్తరం వచ్చిందేమో అని ఎంత టెన్షన్ పడిపోయానే టీ తీసుకోండి అందరికి ఇచ్చావా నువ్వు తాగావా నాకు వద్దులేండి షుగర్ లేని టీని కూడా త్యాగం చేస్తున్నావా నాకు మీ నాన్న నీకు పెట్టిన పేరు భాగ్యం అలాంటి మొగుడు దొరకడం నీ దౌర్భాగ్యం ఊరుకోండి అవేం మాటలు ఇన్నేళ్ల సంసార జీవితంలో ఎప్పుడూ ఏమీ కోరలేదు నువ్వు కనీసం ఈ పుట్టినరోజైనా నీకేం కావాలో కోరుకో భాగ్యం తీరుస్తా ఇది మీ 50వ పుట్టినరోజు ఇవాళంతా మీరు నవ్వుతూ ఉండండి అదే చాలు ఖర్చు లేని కోరికే కోరా అలాగే ఈ గోల్డెన్ జూబిలీ ఇయర్లో ఈ ఒక్కరోజైనా నవ్వడానికి ట్రై చేస్తా నవ్వుతానని చెప్పాలా ఏడుపు మొహం పెడతావేట్రా నవ్వు ఓ డిఫెక్ట్ నాది కదూ నేను నవ్వుతేనే కదూ నువ్వు నవ్వుతావు పేదెవ్వడు ఓ నవ్వు నవ్వితే కొత్త ఖర్చేమి రాదే ఇప్పుడు నవ్వు గోపించి నాయన నిన్ను ఆ పేదెవ్వడు ఓ నవ్వు నవ్వితే కొత్త ఖర్చేమి రాదే ఇప్పుడు కనకి నవ్వుకో కత్తి తీర నవ్వుకో విరగబడి నవ్వుకో పగల
కలబడి నవ్వుకో సొక్కకి ఎన్ని చిరుగులు లెక్కటి మరి నవ్వుకో పంచరై ఉన్న టైరులో గాలి నింపెట్టు నవ్వుకో అప్పు బాధల వాటేగా చిక్కులే మనకు కొత్త కావు కదా పన్నులే లేని నవ్వు పళ్ళు ఇగిలించి నవ్వు ఒక్క పూటైనా నువ్వు సిగ్గుపడకుండా నవ్వు నవ్వుకో మించి నాయన నిన్ను ఆ పేదవాడు ఓ నవ్వు నవ్వితే కొత్త ఖర్చేమి రాదే ఇప్పుడు ఈ వెధ ఆఫీస్గా వెధ ఆఫీస్ ఎదురు ఏమి అల్లెం ఈవిడికి నేను బ్రదరు అన్నయ్య అన్నయ్య ఏంటమ్మా వీడే నా కన్నయ్య ఎల్కేజీలో చేర్చడానికి రేపే ఆఖరి రోజయ్యా మర్రి కాకి పెర్రి సిస్టరు చదివితే నాలా కాడా డ్రైవరు వాడికి కొనిస్తా కంప్యూటరు అప్పుడు కాడా మిలీనియర్ ఇండియాలో జాబే డల్లు ఎన్ఆర్ఎన్ అయితే ఎంతో థ్రిల్లు ఫారిన్ జాబ్కి తీయాలి డీడి అప్లికేషన్ కు 1000 కొట్టు డాడీ కమ్ ఆన్ టేబుల్ ఖాళీ బాబు చూద్దాం ఇంకో జాబ్ ఎందుకు ఈ ఫారిన్ జాబ్ ఆంధ్రాలే సింగపూర్ ని చేస్తాడు మన బాబు చంద్రబాబు తనకే నవ్వుదాం మనసార నవ్వుదాం నవ్వు కోపించి నాయన నిన్ను ఆ పేదవాడు నవ్వితే కొత్త ఖర్చేమి రాదే ఇప్పుడు నాన్న టర్మ్ ఫీజ్ కి లేట్ అవుతుంది కట్టకపోతే పరీక్షలో నా పేరే డిలీట్ అవుతుంది పదే పదే గోల చెయ్యకి బేటి గుర్తుంది నాకు నా డ్యూటీ రేపటిలో చేద్దాంలే ఏ రోటి ఈ పూటకి మాత్రం నవ్వుకోని నా స్వీటి నీ సొల్లు ఏం చేస్తావు నా కళ్ళు నాటుకు కావాలో 10,000 ఇస్తే తినిస్తా నిన్ను రెండు కోపరేషన్ చెయ్యి కాస్త కోపరేషన్ ఇవాళ నా బర్త్డే ఫంక్షన్ నవ్వుకునే నాకు పెట్టకు టెన్షన్ తండ్రి డాడీ మరేమో నాకు గుర్తుంది డాటర్ నీ మ్యారేజ్ మ్యాటర్ వస్తాడు మొగుడు నీకు డాక్టర్ అందాక నవ్వుకోని బంగారు నా బంగారు నా మొగుడు గురించి కాదు నాన్న మరి హ్యాపీ బర్త్డే టు ఎంత నవ్విన చాలేదేమో ప్రాక్టీస్ ఏడుపుకి అలవాటు పడింది ఈ పేసు ఎంత నవ్విన చాలేదేమో ప్రాక్టీస్ అయినా నవ్వుకో ఎక్కి నవ్వుకో విరగబడి నవ్వుకో పగలబడి నవ్వుకో నవ్వుకో పిచ్చి నాయన్న నిన్ను ఆ పేదవడు ఓ నవ్వు నవ్వితే కొత్త కట్టే మిరాదే ఇప్పుడు నవ్వుకోడే చాచి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అటిగిన రుచి రాత్రి కౌకిలి అటిగిన కసి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి.